Hey guys, andariki namaskaram and welcome back to our channel. It's me here, Soumya. So I'm back with a new video. So ivalu chesi nenu meeku konni manchi kitchen tips aithe share cheyabothunnanu. So actually aithe chaala helpful avutayi and man time ni save chestayi. So let's get started. Man channel ni first time ganaka chustunte subscribe cheskondi, pakkane unna bell icon ni tap cheyandi so that nenu eppudu videos upload chesina meeku notification vastundi. So inkedi kalasiyam, let's get started. सो फर्स्ट आफ् आल मन स्वीट कॉर्न वच्चेसि फर्स्ट टिप अन्नमाट इदि स्वीट कॉर्न नि एलागा सेव चेसुकोवाली अनुकुंटू उंटाम फ्रिज लो एक्चुअली एंदुकंटे अवि बागुंटायि अंड किड्स फेवरेट कूडा फ्राइड राइस चेसुकुन्नाम एदैना रेसिपीस स्वीट कॉर्न तो चेसुकोवाली इंस्टेंट गा कावालन्ना सो अलागे वाडुकोलेमन्नमाट सो वाटिनि एलागा स्टोर चेसुकोवालनेदि इप्पटि टिप अन्नमाट फर्स्ट अन्नि वच्चेसि मीरु ओल चेसुकोवाली अन्नि कूडा नीट गा ओल चेसुकुन्न तर्वात वाटर अनेवि बॉयलिंग कि पेट्टेसुकोंडि వన్స్ వాటర్ హీట్ అయిన తర్వాత ఈజీ మనం ఒలుచుకున్నాం కదా గింజలన్నీ దాంట్లో వేసేసేయండి వేసేసి మనం ఒక 10 to 15 minutes వదిలేసేయండి సో ఇలా అంటే ఫుల్గా కుక్ అవ్వకూడదు అంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఒక 80% కుక్ అయితే చాలన్నమాట తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఐస్ వాటర్ సో ఐస్ వాటర్లో జస్ట్ దాన్ని వేసేసేయండి సో వన్స్ వేసేసిన తర్వాత వెంటనే వేసేసి వెంటనే తీసేసేయాలి ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు మనం సో మనమైతే ఇప్పుడు వేసాం కదా వెంటనే అయితే తీసేయాలన్నమాట ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు తర్వాత మనం ఇలాగ మనకి ఉంటాయి కదా స్ట్రైనర్స్ దాంట్లో వేసేసుకోవాలి వన్స్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయాయి అంటే తడి అని కాదు కానివ్వండి వాటర్ చెమ్మ ఎక్కువ లేకుండా మొత్తం కూడా మనకి వాటర్ దిగిపోతాయి కదా కిందకి సో అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాగ మనకి ఉంటాయి కదా జిప్ లాక్ బ్యాగ్స్ కానివ్వండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి లేదు అనుకుంటే మీరు బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో ఇదైతే కొంచెం మనకి ప్లేస్ సేవ్ అయితే చేస్తుందన్నమాట సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇట్లా ఒక బ్యాగ్లో నీట్గా కూడా అన్నీ వేసేసుకోండి సో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రీజర్లో పెట్టుకోవాలి మామూలుగా బయట కాదు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి అండ్ కావాల్సినప్పుడు మనం తీసి కొంచెం కొంచెం తీసేసి వాటర్లో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అవి సేమ్ మన నార్మల్గా వచ్చేస్తాయన్నమాట సో అప్పుడు మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలాగా అన్నీ కూడా నేను వేసేసాను వేసేసిన తర్వాత ఇట్లాగా జిప్ లాక్ అంటే బ్యాగ్ని క్లోజ్ చేసేసి జస్ట్ ఊరికే అలా తీసేసి మీరు ఇంకేం చేయక్కర్లేదు వెరీ సింపుల్ ప్రాసెస్ అన్నమాట సో ఎయిర్ ఏమైనా ఉంటే తీసేసేయండి సో తీసేసి జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసేస్తున్నాను నేనైతే ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాము చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎక్కువ రోజులు అయితే సేవ్ చేసుకోవచ్చు మనం చేసే ప్రాసెస్ని బట్టి ఎన్ని రోజులు స్టోర్ అవుతాయి అనేది ఉంటుంది అన్నమాట ఇలాగ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఐ థింక్ ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో సెకండ్ టిప్ వచ్చేసి హౌ టు స్టోర్ డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి సో యాక్చువల్గా మునక్కాయల సీజన్ వచ్చింది అనుకోండి ఈ ఎవరో ఒకటి ఇస్తూ ఉంటారు ఎందుకంటే అవి కామన్గా ఇళ్ళల్లో వచ్చేస్తూ ఉంటాయి ఊరికే సో ఇస్తుంటారు మనం మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం అలాంటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చెప్తాను జస్ట్ అన్నీ కట్ చేసేసుకోండి నీట్గా సో కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ జిప్లోకి బ్యాగ్స్ తీసేసుకొని దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని మీరు కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి అండ్ మన పని ఆర్గనైజ్గా చేసామనుకోండి ఒక తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కావాల్సినప్పుడు మీకు ఎన్ని కావాలో ఎన్ని ముక్కలు కావాలో తీసుకొని అలా వాడుకుంటూ ఉన్నాం అనుకోండి అలానే ఉంటాయి ఫ్రెష్ అంటే పాడవు అన్నమాట సో చాలా నీట్గా ఉంటాయి సో యాక్చువల్లీ నేను ఈ టిప్ అయితే బాగా ఫాలో అవుతాను ఎప్పుడైనా కూడా నేను ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట సో లేదు అంటే మనం బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు సో బాక్స్లో పెట్టుకునే మెథడ్ వేరే ఉంటుంది బాక్స్లో ఏం చేస్తారంటే కింద మనం పేపర్ వేసేసి దాని మీద మునక్కాయలు పేపర్ అంటే టిష్యూ వేస్తే బెస్ట్ అన్నమాట టిష్యూ వేసేసి దాని మీద మునక్కాయలు పెట్టేసి మళ్ళీ టిష్యూ వేసేసి పెట్టుకున్నారనుకోండి తడంతా పీల్ చేస్తూ ఉంటుంది అండ్ లాంగ్ టైం కూడా సేవ్ అవుతాయి సో ఐ థింక్ ఈ టిప్ అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో మూవింగ్ టు ది థర్డ్ టిప్ వచ్చేసి చపాతీ కర్రని మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది అండ్ ఏదో దాంట్లో ఏదో పోయింది కొత్త దానిలో ఇలా లేదు అనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా మీకు నేను కొత్త దానిలో ఎలా ఉండాలో చెప్తాను యాక్చువల్గా మనం ఇప్పుడు దాని మీద ఉన్న ఏమైనా పిండి అలా ఉంటుంది అనుకోండి సో మనం వాష్ చేయడం లేట్ అయినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు అనమాట జస్ట్ ఒక నైఫ్ తీసుకొని అలా అలా గీకేసేయండి గీకేసిన తర్వాత మన కుకింగ్ ఆయిల్ ఒక 2 drops తీసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు సో కుకింగ్ ఆయిల్ని జస్ట్ ఇలా చూసారు కదా వీడియోలో చూసినట్లు అప్లై చేసేసేయండి సో మనకైతే మన చపాతీ కర్ర కొత్తదా అనిపిస్తుంది సో అంత బాగా తయారైపోతుంది అనమాట
ఇలాగా అప్లై చేసేసుకోండి. సో కొంచెం జారిపోతున్నట్టు ఉంటుంది కదా, సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక నాప్కిన్ తీసేసుకొని జస్ట్ తుడిచేసేయండి, అప్పుడు మనకి జారే ఛాన్స్ ఉండదు ఇంకా. అండ్ అలాగే కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, ముందుకి వెనక్కి, ఐ మీన్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అయితే చూసారు కదా. సో ఐ థింక్ ఈ టిప్ కూడా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందరింట్లో ఉండే ప్రాబ్లమే అది మాత్రం. సో ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, యాక్చువల్గా మనకి ఇంట్లో మంచి మంచి వాటర్ బాటిల్స్ ఉంటాయి. సో పిల్లలు అయితే క్యాప్స్ పగలగొట్టేస్తుంటారు, కొన్ని వాటికి క్యాప్లు పగిలిపోతుంటాయి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మినిసో వాటర్ బాటిల్ అనమాట, ఎంత స్టడీగా ఎంత బాగుంటుందో. సో దీని క్యాప్ అయితే మా బాబు అంటే కింద వేసినప్పుడు పగిలిపోయింది. సో క్యాప్ చాలా డెలికేట్ ఉంది అండ్ బాటిల్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో దీనైతే నాకు పడే బుద్ధి కావట్లేదు, సో నాకు ఒక ఐడియా వచ్చింది. సో ప్లాంటింగ్ అయితే చేయాలనిపించింది. సో ఇంట్లో మనకి డిఫరెంట్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, డిఫరెంట్గా ఏదైనా తెచ్చుకుంటాము, లైక్ గ్లాస్ జార్స్ అలాంటి వెరైటీ వస్తుంటాయి. సో అలాంటి పాడేలేమో అనిపించినప్పుడు చక్కగా మీరైతే ప్లాంటింగ్ చేసేసుకున్నారనుకోండి, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ ఒక మంచి రీయూస్ చేసామనే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, అండ్ ఇది కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, యాక్చువల్గా కిచెన్లో సిజర్స్ యూస్ చేస్తుంటాం. మిల్క్ ప్యాకెట్స్ కట్ చేసుకోను, పప్పుల ప్యాకెట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్ అంటే యూస్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంటుంది, అంటే దానికి పదును అయితే తగ్గిపోతుంది, అసలు ఏం పనిచేయదన్నమాట. అలాంటప్పుడు పడేస్తుంటాం, కొత్తదాన్ని కొంటుంటాం. సో కొత్తదాన్ని కొనకుండా పాతదాన్ని ఎలాగరి యూస్ చేయాలి అనేది వాళ్ళ టిప్ అన్నమాట. మనం సాల్ట్ డబ్బా కానీ సాల్ట్ వేసుకునే దాంట్లో సిజర్ని ఇలా పెట్టేసి జస్ట్ మనం కట్ చేస్తాం కదా, సో అలా కట్ చేసినట్లు అంటూ ఉండండి. సో చూసారు కదా, కాసేపు తర్వాత మీరు టెస్ట్ చేయండి పేపర్ తీసుకొని. సో యాక్చువల్ ముందు ఇది కూడా వీడియో తీసుంటే బాగుండేదన్నమాట, సీజర్ షార్ప్నెస్ లేనప్పుడు మర్చిపోయాను. అండ్ ఇప్పుడైతే చూడండి, పేపర్ని కట్ చేసి చూపిస్తాను ఎంత చక్కగా ఎంత షార్ప్నెస్ అయిపోతుందో చూడండి, చూసారు కదా. సో మీరైతే పాత సీజర్ని పడేయకుండా సో కొత్త దానిలో మార్చుకోవచ్చు అన్నమాట. టిప్ వచ్చేసి, మనం గ్యాస్కెట్స్ అంటే కుక్కర్ గ్యాస్కెట్స్ని మనం పాడైపోతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి యాక్చువల్గా. సో అలాంటివి ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎప్పటికీ అలాగే టైట్గా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తాను. మనం ఆ గ్యాస్కెట్స్ తీసుకొని అంటే ఫ్రీజర్ కింద మనకు ఒక ఏరియా ఉంటుంది కదా, సో అక్కడైతే మీరు గ్యాస్కెట్స్ పెట్టేసుకున్నారనుకోండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో అంటే మనం కుక్కర్ యూజ్ చేసిన తర్వాత ఆ గ్యాస్కెట్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. సో అది ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, 10 ఇయర్స్ అయినా కానివ్వండి, 15 ఇయర్స్ అయినా కానివ్వండి, అలానే ఉంటుంది, ఇంకా అసలు పాడే ఛాన్సే ఉండదు అన్నమాట. సో లాస్ట్ టిప్ వచ్చేసి, పోపుల డబ్బా పాతదైనప్పుడు పడేస్తుంటాము, సో కొత్తదాన్ని కొంటుంటాము. సో పాతదేన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాము. సో నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను, మనకి దేవుడి సామాన్లు స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి ఇదన్నమాట. ఒకే దాంట్లో అన్నీ ఉంటాయి, పసుపు, కుంకుమ, కర్పూరం, ఒత్తులు, గంధం, ధూప్ స్టిక్స్, ఇలాగన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పూజ చేసేటప్పుడు కూడా. సో ఒకేసారి ఆ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, అన్నీ ఉంటాయి. సో వాడేసుకొని మళ్ళీ చక్కగా మనమైతే వాటిని పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకున్నామంటే సో అన్నీ తీసుకొని మళ్ళీ చేసుకోవాలి. సో పాత బొబ్బుల డబ్బాని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం లైక్ అంటే కొంతమంది టైలరింగ్ చేస్తుంటారు, వాళ్ళకైతే అవి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. లైక్ దానికి కావాల్సిన హుక్స్ కానివ్వండి, నీడిల్స్, థ్రెడ్స్, స్టిచ్చింగ్కి యూస్ చేసే బాబిన్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా మనకి కావాల్సినవి, ఆ మెటీరియల్స్ కూడా అన్నీ వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.